కార్తీక దీపం 2కి ప్రేమి విశ్వనాథన్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కార్తీక దీపం సీరియల్ వంటలక్క క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్కి ఇప్పుడు సీక్వెల్ వస్తుంది. ఇందుకోసం వంటలక్క భారీగా రెమ్యునరేషన్ పెంచినట్లు సమాచారం. ప్రేమి విశ్వనాథన్ ఈ పేరు చెబితే వెంటనే గుర్తుపట్టకపోవచ్చు, అదే వంటలక్క అంటే మాత్రం టక్కున పట్టేస్తారు. కార్తీక దీపం సీరియల్తో తెలుగు బుల్లితెరపై వంటలక్కగా అలియాస్ దీపాగా ఎనలేని ఆదరణ పొందారు ప్రేమి విశ్వనాథ్. ఎంతగా అంటే ఆఖరికి ఈమె పేరుతో ఎన్నో రీల్స్, మీమ్స్, సినిమాలోనూ ఈ వంటలక్క పేరు వాడేంతగా పాపులర్ అయ్యారు. చెప్పాలంటే ఈ వంటలక్క పాత్ర వల్లే కార్తీక దీపం టీఆర్పి రేటింగ్ టాప్లో కొనసాగిందనడంలో సందేహం లేదు. అంతగా వంటలక్క పాత్రకు గుర్తింపు పొందిన ప్రేమి విశ్వనాథ్ రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకునేదట. ఆరేళ్లుగా కార్తీక దీపం సీరియల్తో అలరించిన ఆమె ఒక ఎపిసోడ్కి 25,000 వరకు పారితోషికం తీసుకునేదని సమాచారం. బుల్లితెర సీరియల్స్లో ఫీమేల్ యాక్టర్స్లో ఆమెదే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అట. అంతేకాదు ఈ సీరియల్ కాస్ట్ అందరితో కూడా ఆమెదే టాప్ రెమ్యునరేషన్ అని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ మెయిల్ లీడ్ రోలు నిరుపమ్ పరిటాల రోజుకు 40,000 పారితోషం అందుకునేవాడట. అయితే బుల్లితెర సీరియల్లో టాప్లో కొనసాగిన ఈ సీరియల్కు అనుకోకుండా శుభం కార్డు పడింది. అది కూడా హ్యాపీ ఎండింగ్ లేకుండా సీరియల్కు శుభం కార్డు వేశారు. దీంతో కార్తీక దీపం ఆడియన్స్, ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అయ్యారు. వంటలక్క ఎలాంటి న్యాయం జరగలేదని, డాక్టర్ బాబు వంటలక్క కలవకుండానే ఈ సీరియల్లోని ఇలా ముగించేశారని అంతా బాధపడ్డారు. కానీ ఇప్పుడు కార్తీక దీపం 2 ప్రకటించారు. కార్తీక దీపం 2 నవవసంతం అనే ట్యాగ్ లైన్. ఇందులో నిరుపము, ప్రేమ విశ్వనాథ్ తప్ప మిగతా వారంతా కొత్తవారే. ఈ సీరియల్ స్టార్మాలో టెలికాస్ట్ అవుతుంది. ఈ క్రమంలో పార్ట్ 2 కోసం వంటలక్క తీసుకునే రెమ్యునరేషన్ హాట్ టాపిక్గా మారింది. ఈసారి ఏకంగా డబుల్ రెమ్యునరేషన్ పెంచేసిందంట. పార్ట్ 2 కోసం ఆమె ఒక ఎపిసోడ్కి 50,000 డిమాండ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే డాక్టర్ బాబు కూడా కార్తీక దీపం 2 భారీగా డిమాండ్ చేస్తున్నాడు. ఈసారి 80,000 పెంచినట్లు తెలుస్తుంది. కార్తీక దీపం సీరియల్కి ఉన్న క్రేజ్ వల్ల మేకర్స్ వారు డిమాండ్ మేరకు పారితోషికం ఇస్తున్నట్లు టాక్. అయితే దీనిపై అధికారిక సమాచారం మాత్రం లేదు. వంటలక్క డాక్టర్ బాబు రెమ్యునరేషన్ తెలిసి అంతా అవాక్ అవుతున్నారు. మరి దీనిపై వారి నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి.